నోరు నవ్వితే నొసలు వెక్కిరించిందట. బియ్యం సేకరణపై కేంద్రం మాట్లాడుతున్న అబద్దాలకు ఈ సామెత సరిగ్గా సరిపోతోంది. రావాల్సిన బియ్యం రావడం లేదని కేంద్ర మంత్రి గోయల్ పార్లమెంటు సాక్షిగా దబాయిస్తాడు. కానీ తీసుకోవాల్సిన బియ్యం తీసుకోవడానికి ఇక్కడ ఎఫ్సీఐ కొర్రీల మీద కొర్రీలు వేస్తోంది. రైతులను, మిల్లులను, లారీల వాళ్లను ఆగమాగం చేస్తోంది. ఖరీఫ్ రబీ సీజన్లోనూ తెలంగాణ ఇస్తామన్న బియ్యాన్ని సరఫరా చేయలేకపోయారు. తెలంగాణ నుంచి తమకు 29 లక్షల టన్నుల ముడి బియ్యం, 17 లక్షల టన్నుల ఉప్పుడు బియ్యం రావాల్సి ఉందని పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అబద్దాలాడారు. తెలంగాణ తగిన నిల్వలను సరఫరా చేయలేకపోయిందని దేశాన్ని తప్పుదోవ పట్టించారు. కానీ క్షేత్రస్థాయిలో వాస్తవాలు పరిశీలిస్తే పీయూష్ గోయల్ వ్యాఖ్యలకు భిన్నంగా ఉన్నాయి. ఒక్క నల్గొండ జిల్లాను ఉదాహరణగా తీసుకుని పరిశీలిస్తే విస్మయానికి గురి చేసే తంతు సాగుతోంది. ఎఫ్సీఐ వైఖరే బియ్యం సేకరణకు తీవ్ర విఘాతమని స్పష్టమవుతోంది. ఎప్పటిలాగే ప్రైవేట్ గోదాములను తీసుకోకుండా ఉన్న గోదాములను ఫుల్ గా నింపి అవసరమైన రైల్వే ర్యాక్లను రప్పించకుండా బియ్యం లారీలను దిగుమతి చేయకుండా ఎంతో నిర్లక్ష్యాన్ని కొనసాగిస్తోంది. జిల్లాలో ఎఫ్సీఐ రోజూ సక్రమంగా బియ్యం సేకరిస్తే 8,000 టన్నుల బియ్యం ఉత్పత్తి చేసే సామర్థ్యం జిల్లాలోని 110 మిల్లులకుంది. కానీ ఎఫ్సీఐ నిర్వాకం వల్ల 3,000 టన్నులు మించి బిల్లులను నడపలేకపోతున్నారు. స్థలం, ర్యాకుల సమస్య అని నాంచడం వల్ల మిల్లర్లకు తీవ్ర నష్టం వస్తోంది. కేంద్ర మంత్రి వ్యాఖ్యల నేపథ్యంలో రాష్ట్రంలోని అత్యధిక వరి దిగుబడితో పాటు 4-5 సీజన్లలో వేగంగా సీఎంఆర్ పూర్తి చేసిన నల్గొండ జిల్లాలు రాష్ట్ర ప్రభుత్వం వాస్తవ పరిస్థితులను లోతుగా పరిశీలించింది. ఇందులో సీఎంఆర్ సేకరణలు రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం లేదని తేలిపోయింది. పూర్తిగా ఎఫ్సీఐ వైఫల్యం, నిర్లక్ష్యమే కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఈ నెల 31 వరకు మాత్రమే బియ్యాన్ని సేకరిస్తామని డెడ్లైన్ విధించి తెచ్చిన బియ్యాన్ని తీసుకోకుండా సతాయిస్తోంది. నల్గొండ జిల్లాలో గత యాసంగిలో మొత్తం 8,52,172 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది ప్రభుత్వం. దాని నుంచి 5,79,476 మెట్రిక్ టన్నుల బియ్యం ఉత్పత్తి కానుంది. దీన్ని కస్టమ్ మిల్లింగ్ రైస్ గా ఎఫ్సీఐ ద్వారా కేంద్రం సేకరించాల్సి ఉంది. ఇప్పటి వరకు 63%, అంటే 3,65,023 మెట్రిక్ టన్నులను మాత్రమే ఎఫ్సీఐ తీసుకుంది. ఇంకా 2,14,453 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని తీసుకోవాల్సి ఉంది. అది కూడా జిల్లా అధికారులు రోజూ వెంట పడితేనే తీసుకునే పరిస్థితి ఉండటం గమనార్హం. కేంద్రం బియ్యం సేకరణ ఒక విష వలయంలా తయారయ్యింది. నల్గొండ జిల్లాలో ఉన్న 2 గోదాములకు అదనంగా జిల్లాలోని అనిశెట్టి దుప్పలపల్లి, కుక్కడం, కొండమల్లెపల్లి, చిలుకమర్రి, బెర్యాలగూడ ప్రాంతాల్లోని 100,000 టన్నుల సామర్థ్యం కలిగిన గోదాములను లీజుకు తీసుకునేవారు. అయితే వాటిని ఈసారి పక్కన పెట్టారు. కొంతెమ్మ నిబంధనలతో నల్గొండ జిల్లానే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క ప్రైవేట్ గోదాం కూడా లీజుకు ముందుకు రాలేదు. నల్గొండ జిల్లాలో ఉత్పత్తి అవుతున్న బియ్యాన్ని ఎఫ్సీఐ సేకరించాలంటే నెలకు కనీసం 40 రైల్వే వ్యాగన్లు అవసరం. ప్రస్తుతం నెలకు 15 వ్యాగన్లు మాత్రమే జిల్లాకొస్తున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి త్వరగా ఇండెంట్లు వచ్చేలా ఎఫ్సీఐ డిఎం నిత్యం పర్యవేక్షణ జరపాలి. కానీ ఎఫ్సీఐ రైల్వే శాఖతో సంప్రదింపులు జరిపి వ్యాగన్లు రప్పించేందుకు కృషి చేయకపోవటం దురదృష్టకరం. కేంద్రం ఈ నెల 31 వరకే సీఎంఆర్ ను సేకరిస్తామని డెడ్లైన్ విధించింది. ఓవైపు సేకరణలో నిర్లక్ష్యం వహిస్తూ మరోవైపు డెడ్లైన్ పెడుతూ కేంద్రం రాష్ట్రాన్ని ఇబ్బందులకు గురిచేస్తోంది.